హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో విషపూరితమైన పాములున్నాయి. చెప్పాలంటే కోబ్రా తన విషంతో మీకు నిద్ర పట్టకుండా కూడా చేస్తుంది. అలాగే ఒక అనకొండ లేదా జాయింట్ బోవా లాంటి పాములు మిమ్మల్ని మింగేస్తాయి కూడా. కానీ ప్రతి నాణానికి రెండు వైపులుంటాయి, ఇలానే ఉండదు. అయితే ఏవైతే ప్రమాదకరమైనవో అవి ప్రమాదకరంగా కనిపించాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఈ పాములలో కొన్ని ఎంత అందంగా ఉంటాయంటే వాటిని చూడగానే మీకు వాటిని పట్టుకోవాలని లేదా వాటిని మెడలో వేసుకుని సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది. అయితే పదండి మరి ఈ అందమైన పాముల ప్రపంచంలోకి మాతో పాటు. లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ నెంబర్ 10, కింగ్ కోబ్రా. ఒకవేళ మనం ఈ ప్రపంచంలోని విషపూరితమైన పెద్ద పాముల గురించి మాట్లాడినట్లయితే అందులో కింగ్ కోబ్రా పేరు అన్నిటికన్నా ముందు ఉంటుంది. ఈ పాము ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత విషపూరితమైందో అంతే అందంగా ఉంటుంది కూడా. ఈ పాములు యెల్లో, గ్రీన్, బ్రౌన్ ఇంకా బ్లాక్ కలర్స్లో ఉంటాయి. ఈ కలర్స్ వల్ల ఈ పాము చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ పాముల పొడవు 20 అడుగుల వరకు ఉండొచ్చు. ఇంకా ఇంత అందంగా కనిపించే ఈ పాముని సౌత్ ఇండియాలో మనం చాలా సులభంగా చూడొచ్చు. ఈ పాము విషపూరితమైందే కానీ ఈ పాము తన అందంతో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ పాముల ఆహారం గురించి మాట్లాడుకుంటే ఇవి చాలా ఎక్కువగా తింటాయి. ఇవి ఎలుకలతో పాటు ఇతర పాములను కూడా తింటాయి. ఎందుకంటే ఈ పాములు చాలా పెద్దగా ఉంటాయి. అందుకోసమే ఈ పాములను చూడగానే ప్రజలు అలాగే చూస్తూ ఉండిపోతారు. నెంబర్ 9, రెడ్ హెడెడ్ క్రేట్ స్నేక్. ఈ పాము తల రెడ్ కలర్లో ఉంటుంది. ఈ పాము తల రెడ్ కలర్లో ఉండటం వల్లనే ఈ పాములకు ఈ పేరు వచ్చింది. దీని తల రెడ్ కలర్లో ఉండటం వల్ల అందమైన పాముల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది. ఇవి ఎక్కువగా థాయిలాండ్ కొండల్లో ఉంటాయి. ఇవి దాదాపు 7 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి తమ కడుపు నింపుకోవడానికి వేరే పాములు కూడా తింటాయి. ఇవి విషపూరితమైనవే కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఈ రోజు వరకు దీనివల్ల ఎవ్వరు కూడా చనిపోలేదు. కానీ ఏది ఏమైనా ఈ పాము గనక మనకు కనిపిస్తే దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. దీంతో చాలా ప్రమాదం ఉండే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 8, బ్లూ రేసర్ స్నేక్. ఈ బ్లూ కలర్లో మీకు కనిపించే ఈ స్నేక్ చాలా అందమైంది. ఇంకా ఈ పాము అసలు కూడా విషపూరితమైంది కాదు. ఇవి ఎక్కువగా అడవుల్లో, నదులలో ఉంటాయి. వీటి పొడవు గురించి చెప్పాలంటే 36 అంగుళాల నుంచి 60 అంగుళాలు ఉంటుంది. ఇవి ఎలుకల్ని, తొండల్ని, సాలిడుల్ని ఇంకా కొన్ని చిన్న చిన్న జీవుల్ని తింటాయి. దాదాపు 10 సంవత్సరాల వరకు బ్రతికే ఈ పాము గంటకి 12 నుండి 16 కిలోమీటర్ల వేగంతో వెళుతూ వేటాడగలదు. నిజం చెప్పాలంటే ఇది ఎంత వేగంగా వెళ్తే అంత అందంగా కనిపిస్తుంది. ఇవి వేగంగా వెళుతూ ఉన్నప్పుడు వీటి అందాన్ని తప్పకుండా చూడాల్సిందే. అందుకోసం ఈ పాము ప్రజల కళ్ళను తన వైపు తిప్పుకుంటుంది. నెంబర్ 7, గ్రీన్ ట్రీ పైథాన్. చెట్లపై నివసించే ఈ ఆకుపచ్చని పాము నిజంగా చాలా అందంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఉండే ఈ పాము దాదాపు 6 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. ఇది తన జీవితాన్ని ఎక్కువగా చెట్లపైన గడుపుతుంది. ఇది వేరే పాముల మాదిరిగా కాకుండా చెట్లపైన ఒక డైమండ్ ఆకారంలో కూర్చుంటుంది. ఇది చెట్టు కొమ్మను చుట్టుకుని కూర్చుంటుంది. గ్రిప్ కోసం తన తోకను ఉపయోగిస్తుంది. చెట్టు కొమ్మ పైన చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఏదైనా చిన్న జీవి కనిపిస్తే వెంటనే దాడి చేసి చంపి తినేస్తుంది. బ్రీడింగ్ తర్వాత ఒక ఆడపాము 6 నుంచి 32 గుడ్లను పెడుతుంది. తర్వాత ఆ గుడ్ల నుండి అందమైన పాము పిల్లలు బయటకు వస్తాయి. నెంబర్ 6, గ్రీన్ కీల్బ్యాక్. దీనికి గ్రీన్ కలర్ ఇంకా తన పదునైన తోక వల్ల ఈ పేరు వచ్చింది. ఇది సౌత్ ఇండియా ఫారెస్ట్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కొంచెం కూడా విషపూరితమైంది కాదు. కానీ దీన్ని చూడగానే కొందరు విషపూరితమైంది అనుకుని భయంతో చంపేస్తారు. ఎందుకంటే దీన్ని చూడగానే ప్రజలు గ్రీన్ పిట్ వైపర్ స్నేక్ అనుకుంటారు. అది కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి. ఎందుకంటే గ్రీన్ పిట్ వైటర్ స్నేక్ చాలా విషపూరితమైంది. ఇప్పుడు ఈ అందమైన పాము పొడవు గురించి చెప్పాలంటే దాదాపు 1 మీటర్ పొడవు ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఇవి వర్షాకాలంలోనే కనిపిస్తాయి. ఇవి కప్పల్ని, తొండల్ని, ఎలుకల్ని తింటూ కడుపు నింపుకుంటాయి. నెంబర్ 5, వైట్ స్నేక్. వీటిని మిల్క్ స్నేక్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పాలలా తెలుపు రంగులో ఉంటుంది. ఆస్ట్రేలియా అడవుల్లో కనిపించే ఈ అందమైన పాము గుడ్డు నుంచి బయటకు రాగానే వేరువేరు రంగుల్లో కనిపిస్తుంది. కానీ పెరుగుతున్న కొద్దీ తన రంగును కూడా ప్యూర్ వైట్గా మార్చుకుంటుంది. వైట్ కలర్లో ఉండే ఈ పాము ప్రపంచంలో ఉండే అందమైన పాముల్లో ఒకటి. కానీ ఈ పాములు ఎంత అందంగా ఉండటం వల్ల వేటగాళ్ళు ఎక్కువగా ఈ పాముల్ని పట్టుకుంటూ ఉంటారు. అందుకోసమే ఈ పాముల సంఖ్య ప్రపంచంలో రోజు రోజుకు తగ్గిపోతుంది. చెప్పాలంటే ఇది చాలా విషపూరితమైంది. కానీ ఇది ఎక్కువగా మనుషులపైన దాడి చేయదు. ఎవరైనా దీనికి నొప్పి కలిగించినా, ఇబ్బంది పెట్టినా అప్పుడు మాత్రమే ఇది కాటు వేస్తుంది. దీని పొడవు 1.3 మీటర్ వరకు ఉండొచ్చు. వేటగాళ్ళు దీన్ని వేటాడడం తగ్గించకపోతే ఇవి కొంతకాలం తర్వాత అంతరించిపోతాయేమో కూడా. నెంబర్ 4, రెయిన్బో స్నేక్. మీరెప్పుడైనా ఇలాంటి దాన్ని చూసారా?
ఈ పాము పూర్తిగా ఇంద్రధనస్సు రంగుల్లో ఉంటుంది. దీంట్లో రెయిన్బోలో ఉండే 7 రంగులు ఉంటాయి. అందుకోసమే దీనికి రెయిన్బో స్నేక్ అనే పేరు వచ్చింది. దీని వెనుక భాగం బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. దీనికి సూర్యకాంతి తగలగానే మెరుస్తుంది. ఇప్పుడు దీని పొడవు గురించి మాట్లాడుకుంటే దాదాపు 166 సెంటీమీటర్లు ఉంటుంది. చెప్పాలంటే ఇది ఎక్కువగా నీటి దగ్గరే కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది చేపల్ని కప్పల్ని తినడానికి ఇష్టపడుతుంది. నిజానికి ఇది ఎండలో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పాములు చాలా రేర్గా ఉంటాయి, 19 సంవత్సరాలు మాత్రమే జీవించగలవు. నెంబర్ 3, ఎమరాల్డ్ ట్రీబోవా. బ్రెజిల్ రెయిన్ ఫారెస్ట్లో ఉండే ఈ పాములు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ స్కిన్ పైన వైట్ స్పాట్స్ ఉంటాయి. అందుకోసమే ఇది ఈ ప్రపంచంలో ఉండే అందమైన పావుల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ గ్రీన్ కలర్ స్నేక్ ఆకుపచ్చని చెట్లపైన ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది చెట్లపైనే ఎక్కువగా జీవనాన్ని గడిపేస్తుంది. కానీ రాత్రి అవగానే ఇది తన వేటను మొదలు పెడుతుంది. ఎలుకల్ని చిన్న చిన్న పురుగుల్ని వేటాడడానికి తన పళ్ళను ఉపయోగిస్తుంది. కానీ ఈ పళ్ళలో ఎలాంటి విషం ఉండదు. ఈ పాముల పొడవు 2.2 మీటర్ల వరకు ఉండొచ్చు. దీని బరువు 1.5 కేజీ వరకు ఉంటుంది. నెంబర్ 2, టైగర్ కీల్ బ్యాక్ స్నేక్. బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉండే ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని ఎవరైనా చూశారంటే దాని అందానికి పడిపోవాల్సిందే. కానీ ఇది ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ విషపూరితమైంది. దీంట్లో న్యూరోటాక్సిక్ విషం ఉంటుంది. ఇది పొరపాటున ఎవరినైనా కాటేస్తే ఆ మనిషి 24 గంటల్లో చనిపోవటం ఖాయం. ఇలాంటి సమయంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ చేయించాలి. భగవంతుని కృప వల్ల ఈ పాములు మన దేశంలో లేవు. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది కారణం లేకుండా ఎవరిని కాటేయదు. దీన్ని ఇబ్బంది పెడితే మాత్రమే అది దాడి చేస్తుంది. దీని పొడవు 60 నుంచి 100 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. నెంబర్ 1, బ్లాక్ మాంబా. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ పాము నోరు బ్లాక్ కలర్లో ఉంటుంది, అందుకే దీనికి పేరు వచ్చింది. బ్రౌన్ కలర్లో కనిపించే ఇది చాలా అందంగా ఉంటుంది. దాదాపు గంటకి 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తన ఆహారాన్ని వేటాడుతుంది. చాలా విషపూరితమైంది కూడా. తన అందంతో మన కళ్ళని కట్టిపడేస్తుంది. ఇది వాతావరణానికి అనుగుణంగా తన ప్రదేశాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దీని పొడవు 14 అడుగుల వరకు ఉండొచ్చు. 11 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం కూడా జీవించగలదు. ఇది ఎప్పుడైనా మీకు కనిపిస్తే దూరం నుంచి మాత్రమే చూసి ఆనందించండి, లేదంటే దానివల్ల మీకు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంటుంది. లాస్ట్ 1, డ్రాగన్ స్నేక్. సౌత్ ఈస్ట్ ఏషియాలో కనిపించే దీని తల డ్రాగన్లా ఉంటుంది, అందుకోసమే దీన్ని డ్రాగన్ స్నేక్ అని పిలుస్తారు. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది అందంతో పాటు చాలా విచిత్రంగా కూడా ఉంటుంది, ఎందుకంటే వేరే పాముల శరీరం చాలా మృదువుగా ఉంటుంది, కానీ దీని శరీరం క్రొకడైల్ శరీరంలా ఉంటుంది. దీని పొడవు విషయానికి వస్తే దాదాపు 24 నుంచి 30 అడుగుల పొడవు ఉంటుంది. గ్రే కలర్లో ఉంటుంది. చెప్పాలంటే ఇది కొంచెం కూడా విషపూరితమైంది కాదు. ఆహారం గురించి మాట్లాడుకుంటే తొండల్ని, సాలిడుల్ని, చీమల్ని, అలాగే చేపల్ని, కప్పల్ని కూడా తింటుంది. ఈ పాము ఎక్కువగా నీటికి దగ్గరగా జీవిస్తుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా ఎన్నో రకాల పాముల గురించి మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఇందులో మీకు ఏ పాము చాలా అందంగా కనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.